కడప జిల్లా బి కోడూరు మండలం మొన్నెలి గ్రామంలో శ్రీ మహంకాళి అంకాళమ్మ జాతర సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓవల్రెడ్డి రమణారెడ్డి, మండల అధ్యక్షులు ఒకేలి రామచంద్రారెడ్డి, నేతలు మొన్నెలి వెంకటేశ్వరరావు, మల్లేల రెడ్యం తదితరులు మాట్లాడారు. జంగారెడ్డిగూడెంలో దాదాపు 27 మంది నుంచి 30 మంది వరకు కల్తీ సారాతో చనిపోయినటువంటి వాస్తవాలను నివేదికలు బహిర్గతం చేస్తా ఉన్నా, అధికారులు నివేదికలు ఇచ్చినా, పోలీసులు కేసు పెట్టినా, ఇక్కడ ఉన్నటువంటి మాట తప్పిన మడమ తప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయనకు ఎన్ని కనిపించలే. అసెంబ్లీలో అవాస్తవాలు చెప్తాడు, నీతి లేని మాటలు చెప్తాడు, అవాస్తవాలు చెప్తాడు. అసెంబ్లీ సాక్షిగా అవాస్తవాలు చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలా, ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. మాట తప్పడం ఎవరు చెప్పారో, మడవ తిప్పడం ఎవరు చెప్పారో, ఆ రోజు సారాను దశల వారీగా నిషేధిస్తామని చెప్పారు. ఈరోజు దశల వారీగా నిషా ఎక్కిస్తా ఉన్నాడు. ఇది నిషా పాలన. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన భారతదేశంలో ఎక్కడా లేదు. ఆయన పరిస్థితి చూస్తే ఈ కనీసం ఈ బ్రాండ్లన్నీ